త్రికూటమును ఒక పర్వతము. అసలు ఇక్కడ అంతా సింబాలిజమే. త్రికూట పర్వతము అని ఎందుకు అనాలి? చతుష్కో కూటం అంటే శిఖరం, మూడు శిఖరములు గల పర్వతం. మూడు శిఖరాలు ఏమి పోతుంది? నాలుగు శిఖరాలు ఎందుకు కాకూడదు? పది ఎందుకు కాకూడదు? లేదా రెండు ఎందుకు కాకూడదు అంటే, త్రికూటం అనే పర్వతం అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దేహము. ఆ దేహం ఆ పర్వతం మీద నివసించే గజేంద్రుడు అంటే ఆ దేహంలో నివసించే జీవుడు అని మొత్తానికి ప్రారంభంలో పేరు దగ్గరే సింబాలిజం ఆరంభమైపోతుంది. త్రికూట అంటే మనోబుద్ధి అహంకారములు అనే మూడు కూటములని పట్టుకు వేలాడే జీవుడు త్రికూట మనోబుద్ధి అహంకారం. అయితే సత్వరజస్తమో గుణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెయిన్గా పెర్సన్ హీ ఈజ్ మనోమయ, అందుకోసం మనోబుద్ధి అహంకారంలో అని కూడా మనం చెప్పచ్చు. ఈ పర్వతంలో వీడు ఉన్నాడు, ఈ పర్వతం మీద ఒక ఏనుగు ఉన్నది అని మనం ప్రారంభిస్తున్నాం. సరే, ఆ ఏనుగు దగ్గరికి వచ్చే ముందు కొద్దిగా ఆ పర్వతాన్ని వర్ణిస్తారు, చాలా పెద్దగా వర్ణిస్తారు. నేను ఏదో కొద్దిగా రెండు మాట్లాడతాను. నానారణ్య పశువురాత సంకుల ద్రోణ్యలంకృత, అనేక అరణ్యములు పర్వతం మీద, ఈ సానువులు పర్వత చర్యలు అంట, వాటి నిండా అడవులు ఉన్నాయి. కొట్టేకుండా ఉంటే చక్కగా నిండా ఉంటాయి. ఆ అడవులలో అనేక రకములైన పశువులు పక్షులు ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ ఆ మైదానాలు, రెండు పర్వత శిఖరాలకు మధ్యలో ఉండే వ్యాలీస్లో అందమైన సరస్సులు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ అక్కడ చేరతాయి, ఏవో నదుల రూపంగా ప్రవహించగా చక్కటి సరస్సులు కూడా ఉన్నాయి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మీరు ఊహకే అందని హెర్బ్స్, ట్రీస్, చిత్ర చిత్రాలైన చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత పక్షులు, సో ఎంతో మధురమైనటువంటి ధ్వనులను కూతలను కూస్తూ ఆ పర్వతం అంతా కూడా ఆ పక్షులతో నిండి ఉన్నది. సర్వతోలంకృతం దివ్యై నిత్య పుష్ప ఫలద్రుమై, ఆ పర్వతం ఎప్పుడూ అలంకరింపబడే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఋతువుల్లో కూడా ఏవో రకరకాల వృక్షాలు ఉంటాయి కనుక ప్రతి ఋతువులోనూ ఒక్కొక్క రకం వృక్షాలు, మొక్కలు, పొదలు, పువ్వుల్ని పూసి ఆ పర్వతం ఎప్పుడూ అలంకరించుకున్నట్టుగానే, పువ్వుల పుష్పాలతో అలంకరించుకున్నట్టుగానే భాషిస్తూ ఉంటుంది. సో తస్మిన్ సరస్సు విపులం, దాంట్లో ఒక విశాలమైనటువంటి సరస్సు ఒకటి ఉంది ఆ శిఖరాల మధ్యలో. ఇన్ సమ్ ప్లేస్ సరస్సు అనేది కొంత ఎత్తులోనూ ఉండొచ్చు, ఉండవంలో ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఎనీవేర్. సో లసత్ కాంచన పంకజం, బంగారు వర్ణము కలిగినటువంటి పద్మాలు దాంట్లో ప్రకాశిస్తున్నాయి. సపోజ్ నేను అలా చెప్పకుండగా దాంట్లో బంగారు పద్మాలు ఉన్నాయని చెప్పాను అనుకోండి, లసత్ కాంచన పంకజం, నేను ఎవడో అలా చెప్తుంటే విన్నా. ఆల్రెడీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని అక్కర్లేని చోట కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. మీరు ఆలోచించండి, దాంట్లో ఉండే చిన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తప్పని చోట అలాగా తప్పదు. వీలైనంత వరకు దాన్ని ప్రకృతికి అనురూపంగా ఉంచితేనే మంచిది. బంగారు వర్ణము కలిగిన పద్మాలు, అలాగే దాని పక్కన కూడా కుముదోత్పల కల్హార శతపత్ర శ్రీయోర్జితం మొదలైపో పద్మాలు, వెన్నెలలో ప్రకాశించేటువంటి కనువలు, ఇంకా ఇతరములైన జల పుష్పములతోటి ఎంతో అందంగా ఆ సరస్సు ఉన్నది. ఇప్పుడు పర్వతము సరస్సు ఈజ్ ఇంపార్టెంట్. సరస్సు అంటే బుద్ధి సరస్సు అని అనుకోవచ్చు. సో మత్త షట్పద నిర్ఘుష్టం శకుంతై కల నిష్ఫలై హంస కారండవాకీర్ణం చక్రాప్వై సరసైరపి. ఎప్పుడైతే సరస్సు అన్నామో వెంటనే జల పక్షులు అంటే బర్డ్ శాంక్చువరీ అంటారే అరణ్య జల బర్డ్ శాంక్చువరీ మీరు ఎప్పుడైనా చూసుంటారు, లాంగ్ స్ట్రెచెస్ ఆఫ్ వాటర్ ఉంటుంది, లేకపోతే బర్డ్స్ రావు. సో ఈ పద్మములు కనుగోలు ఇవన్నీ ఉన్నాయే, వీటి కారణంగా తేనెని త్రాగి మరించినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారములు ఆ సరస్సు నిండా ఉన్నాయి. తర్వాత మధురంగా కూసేటువంటి శకుంత పక్షులు, సో అవి జలపక్షులు. హంసలు అంటే బాతుల నుండి, లేకపోతే బాతుల్లో ఇంకొక కొంచెం హయ్యర్ వెరైటీ అంటే డిఫరెంట్ వెరైటీ. కారండవ పక్షులు, చక్రవాక పక్షులు అంటే బెగ్గులు పక్షులు ఉంటారు తెలుగులో, ఇంకో ఇటువంటి పక్షులు, సారస పక్షులు ఇలాంటివి, అంటే క్రేన్స్ మొదలైనవి, ఈ పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. జల కుక్కుట అంటే కుక్కుటం అంటే కోడి, నీటి కోడి మామూలు ఈ కోళ్ళు కావు, జల కుక్కుట. తర్వాత ఇంకా ఇలాగంటే అనేక పక్షులు, ఇంకపోతే నేలలో మత్స్య కచ్చప సంచార దళ పద్మరజప్పయ, ఆ పైన నీటి మీద పుప్పుడి తేలి ఆడుతూ ఉన్నది. ఈ పుప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చేపలు ఇటువంటి ఈదుతూ ఉంటాయి, తాబేళ్లు ఈదుతూ ఉంటాయి. ఇదేప్పుడు ఆ పద్మముల తూడులు తగులుకొని ఆ పద్మాల లోపల పుప్పిటి చెదిరి బయట నీళ్ళలో పడుతూ ఉంటుంది. అటువంటి పుప్పిడి చుట్టూ అలా ప్రవహిస్తూ ఉన్నది అని కవి
ఆనందంగా వర్ణిస్తారు, విని ఓపిక ఉండాలి. కానీ తత్రై కదా తత్ గిరికాన నాశ్రయ, ఆ పర్వతం మీద ఉండే అడవిని ఆశ్రయించుకుని ఒక ఏనుగు ఉన్నది. జీవుడు ఎలాగైతే సమాజంలో ఒక చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు ఇతర ప్రాణుల మధ్య సమాజంలో జీవిస్తాడు, వీటితో ఏ సంబంధం లేకుండా ఎక్కడో ఒంటరిగా అడవిలోనో ఎక్కడో జీవించడు. అదేవిధంగా ఏనుగు కూడా కేవలం ఎడారిలో ఉండలేదు, అది ఆ చెట్లు చేమలతోటి నిండిన ప్రదేశంలో జీవించడం సహజం కదా అది ప్రాణులు అంతే. సో అక్కడ ఏనుగు ఒకటి ఉన్నది, అది ఏనుగుల్లో కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి. మీరు ఏనుగు సైకాలజీ కొంతైనా మీకు తెలుసు అంటే మీరు వెంటనే గ్రహించగలుగుతారు. ఒక గుంపులో ఏనుగు ఉందనుకోండి, ఓ ఏనుగు పిల్ల, అది తన గుంపులోంచి విడిపోయి మరో గుంపులోకి వెళ్తే దాన్ని రానివ్వవు, అది వెంటనే పంపించేస్తాయి. నిజానికి పెద్ద ఏనుగు అయితే దగ్గర నుండి తీసుకెళ్ళి దాని గుంపులో దిగబెట్టి కూడా వస్తుంది, ఇవ్వండి ఎలా తీసుకుంటాం అని. ఒకవేళ ఇది వచ్చినా ఇదేమో దాంట్లో ఇమడలేదు, ఏ గుంపు కాకుండా ప్రతి గుంపుకి ఒక హెడ్ ఏనుగు ఒక చాలా పెర్ఫెక్ట్ సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏనుగుల్లోనూ కోతుల్లోనూ ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఈ పశువుల యొక్క స్వరూప స్వభావాన్ని సైకాలజీని మన వాళ్ళు బాగా పరిశీలించి రీసెర్చ్ చేసి ఈ సత్యాన్ని మనకి తెలుపులు చేస్తూ ఉన్నారు. కనుక ఏనుగులు మాట్లాడుకుంటాయి, అవి అల్ట్రాసౌండ్లో మాట్లాడుతాయి అని ఈ మధ్యన ఈ రకమైనటువంటి రీసెర్చ్ ఆఫ్రికన్ సఫారీలో మాత్ర ఇన్ఫర్మేషన్ ఐ గాట్ హియర్. సో కనుక ఆ విధంగా ఆ హెడ్ ఏనుగు ఒకటి ఉంటుంది, దాని చుట్టూ ఇంకా అనేక ఏనుగులు ఉంటాయి, ఏనుగు పిల్లలు కూడా ఉంటాయి. ఆ గ్రూప్ అంతా కలిసి వస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఒక ఇంటి యజమాని ఉంటాడు, కొడుకులు కూతుళ్ళు బంధువులు తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ఇంటి యజమాని, దానితోటి ఈ ఏనుగు పోలిక. దట్ ఈస్ ది సింబాలిజం, పర్ఫెక్ట్ సింబాలిజం. ఇట్ ఈస్ మొత్తం గజేంద్రోపాఖ్యానం ఉంటాడు. కొంతమంది గజేంద్రోపాఖ్యానంలోని సింబాలిజం ఓవర్లుక్ చేస్తారు. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజుమ్ను మహారాజు అని చెప్పేసి అక్కడ మనకి దానికి ఇంక సంబంధం లేదు. సరే ఇంద్రజుమ్ను మహారాజు అయితే అవ్వచ్చు, ఎవడో ఏదో పూర్వజన్మలో ఏదో ఒకటి అయి ఉంటుంది, సంథింగ్ ఆర్ అదర్ ఇట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ది ఇష్యూ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇట్స్ పూర్వజన్మ, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. కొంతమంది అలాగే దాన్ని ఇష్యూ కింద హైలైట్ చేస్తారు, ఎవడో దృష్టికోణం వాళ్ళది. బట్ మనము ఆ సింబాలిజంను తెలుసుకుంటే మనకి సందేశం దాని నుంచి లభిస్తుంది. ఫస్ట్ సో సరో నిలం పంకజరేను రూషితం, దూరం నుంచే ఆ సరస్సు యొక్క సుగంధం దాని ముక్కు పుటాలకి సోకినది. ఆ ఏనుగు దూరం నుంచే ఆ సరస్సు నుంచి వచ్చేటువంటి చల్లని గాలి దానికి తగిలినది, ఆ పద్మముల పరిమళం దాని ముక్కుకి తగిలినది. అంటే ఏనుగుకి సరస్సు అంటే మహానందం, అది వేగంగా వచ్చేస్తోంది తన యొక్క గుంపునంతా వేసుకుని. సో వృత స్వయూధేన తృషార్థితేన, అందరికీ దాహంతో ఉన్నారు నీళ్లు తాగాలనేటువంటి హడావిల్లో. సో తొందరగా వచ్చేసింది, వచ్చిన తర్వాత కూడా ముందు ఆ హెడ్ ఏనుగే దిగాల్సి ఉంది. ఏది పడితే అది ముందు దిగడానికి వీళ్ళు దిగితే అది పనిష్మెంట్ ఇస్తుంది. సో అది ముందు దిగింది, విగాహ్యతస్మిన్, దాని వెనకాల వీళ్ళందరూ. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంటికి వచ్చింది అనుకోండి, ముందు ఎవరు చదవాలి? నాన్నగారు చదవాలి. సో విగాహ్యతస్మిన్ నమూతాంబు నిర్మలం, ఇది దిగితే వీటి వెనకాల అవన్నీ దిగుతాయి. ముందు దిగిన వెంటనే తన పొడవాటి తుండంతో నీటిని తీసుకుని కడుపు నిండా నీరు త్రాగింది. ఎటువంటి నీరు? అమృతంగా ఉంది నీరు, స్వచ్ఛంగా ఉన్నది, పైగా బంగారు పుప్పొడి తేలుతో ఉంటే ఆ పుప్పొడిని కూడా నవ్వులతో చక్కగా ఆ నీరుని తాగింది. ఎలాగంటే మనకు కూడా మంచినీళ్ళు ఇచ్చేప్పుడు ఏదో నిమ్మకాయ రసం ఏదో ఇచ్చారనుకోండి, ఉత్తి నీరే కాకుండా దాంట్లో ఆ నిమ్మకాయ యొక్క తొడలోని విరాలాడుతూ ఉంటే మనం చాలా ఆనందంగా తాగుతామే. ఆ విధంగా ఈ పుప్పుడితో కూడినటువంటి నీరుని నికాము తృప్తిగా తాగింది. సో ఆత్మానమద్భిస్లపయన్ గతక్ల మహా, వెంటనే ఆ తొండంతో ఆ నీటిని అంతని పట్టి శుభ్రంగా గజస్నానం చేసింది. అంతేకాదు యథా గృహి అంటాడే. ఇక్కడ చిత్రం ఏంటంటే గృహస్థుణ్ణి, గృహస్థు అంటే సంసార ఆసక్తి గలవాడిని మనసులో పెట్టుకుని ఏనుగు కథ చెప్పబడుతుంది. ఆ సంసార ఆసక్తి గలవాడికి ఏనుగు పోలిక, దాన్ని రివర్స్ చేస్తుంటూ ఉంటాడు. కథ ఏనుగు గురించి కదా, ఈ సంసార ఆసక్తి గలవాడు ఎలా ఉంటాడో అలా ఉంది ఏనుగు అంటూ ఉంటాడు. మీరు నిజం అనుకున్నారు, ఏనుగులాగా సంసార ఆసక్తి గలవాడు తిరగేసుకుంటూ ఉండాలి దాన్ని యథా గృహి. సో కవి ఇలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేస్తాడు. సో ఎలాగైతే గృహస్థుడు గృహి
పిల్లల చేత వాళ్ళ చేత స్నానం చేయిస్తూ ఉంటాడు, అదో తృప్తి. తాను స్నానం చేసిన తర్వాత చేయడానికి ముందు వెనకలదే ఉంది, పిల్లల చేత స్నానం చేయించి తాను తృప్తిని చెందుతాడు. తల్లి అయితే అలాగే చేస్తుంది, తల్లికి డ్యూటీ, తండ్రికి అయితే ప్లెషర్. సో ఆ రకంగా చేయిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఏనుగు కూడా తన పుండంతో నీటిని తీసి ఆ పిల్లలకి స్నానం చేయిస్తున్నాం. సో జిఘ్రం కనే వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది, కలభాన ఏనుగు పిల్లల్ని. తర్వాత సో కృచ్ఛ్రం కృపణోజమాయ, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి, దానికోసం వేచి ఉంచినటువంటి ఆ ఆపదని తెలుసుకోలేక చాలా హడావిడిగా చేసేసుకుంది ఇదంతా. అజమాయ ఏమిటంటే దానికి మాయాశక్తికి ఏమిటండి అంటే, యథాగృహి మానవుడు కూడా తన కోసం పొంచి ఉన్నటువంటి ఆపదని, మృత్యువుని, తను ఇలాగే గృహాసక్తిలో ఉన్నట్లయితే పరమార్థం నుండి జారిపోతామనేటువంటి ఆలోచన లేకుండా ఆ భోగలాలసుడై లోక వ్యవహారాలు మునిగి తేలుతూ ఉంటాడు. ఆ పొంచి ఉన్న ఆపద నుంచి పట్టించుకోడు, అదొకటి ఉందని కూడా ఊహించడు. అది మీద పడేదాకా వాడికి అది ఉందని తెలియదు, వీడు అలా ఉన్నాడు అని ఆ గజేంద్రుడిని అలా వర్ణించాడు. కొంచెం నిర్మోహమాటంగా వర్ణిస్తూ ఉంటారు, అయ్యో ఎవరైనా ఏదైనా అనుకుని పోతారేమో అని కూడా అలాగే ఉంటారు. సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే ఇన్ ఎ ఫర్మ్ వాయిస్. సో తన్ తత్ర కశ్చిత్ అలా అన్నాడో లేదో మళ్ళీ పక్క శ్లోకంలోనే, కొంచి ఉన్న ఆపదని తెలుసుకోలేకపోయి ఎంజాయ్ చేసేస్తున్నాడు వీడు, అంతే పక్కనే ఆపద. సో కశ్చిత్ నృప దైవ చోదిత, హే నృప ఓ రాజా, పరీక్ష మహారాజు. సో దైవ చోదిత, దైవము ఈ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. చీమ కుట్టిందంటే శివుని ఆజ్ఞ ఏంది కుట్టింది, అందుకోసం ఆ చీమను ఎలా నలిపేయకుండా తీసుకోవడం పెట్టాలి. సో ఆ విధంగానే సో దైవ చోదితమైనటువంటి ఆ మకరము అంటే మొసలి వచ్చి పట్టుకుంది. గ్రాహో బలి, దాని పేరే గ్రాహ, గృహాతీతి గ్రాహ. ఏదైనా దురు అలాగా పడుకుని ఉంటుంది మురికి నీటిలో, అది ఉందని కూడా మనకి తెలియదు, మొసలు ఉందని మనం అనుకోము. దాని దరిదాపులకు వెళ్ళేప్పటికి పట్టుకుంటుంది, పెద్ద దూన్ననైనా పట్టేస్తుంది, దేన్నైనా పట్టేస్తుంది, పట్టిందంటే ఇంకా ఉదిరి పనే లేదు. సో గ్రాహ అది పట్టుకుంది. బలీయాన్ చరణౌ రుషాగ్రహీత్, చరణం అంటున్నాడు కాబట్టి ముందు కాలని రెండింటిని పట్టుకుంది అని మనకు అర్థమవుతుంది. ఒక కాలు పడితే చాలు, రెండింటిని పట్టింది, ఎందుకంటే దాని నోరు పేదన ఉంటుంది. రెండు కాళ్ళని కలిపి చక్కగా మధ్యలో రంపల క్రకచెమ్మ అంటారు, ఆ రంపం మధ్యలో రెండు రంపాల మధ్యన బిగించినట్టుగా బిగించి పట్టింది. యదృచ్ఛయైనం వ్యసనంగతో గజ, గజము తనకి ఇంత ఆపద పొంచి ఉందని అతనికి తెలియదు. అనుకోకుండా వచ్చినటువంటి వ్యసనం, సడన్గా వచ్చినటువంటి వ్యసనాన్ని పొంది, ఆ వ్యసనం అంటే ఆపద, ఆ గజము తన బలాన్నంతని ఉపయోగించి, తన పరాక్రమాన్నంతని ఉపయోగించి ఆ ఆపద నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. చిత్రం ఏమంటే అది కష్టపడుతూ ఉంటే ఈ మిగిలిన ఏనుగులు దానిని లాగే ప్రయత్నం కొంత చేసి ఇంకా లాగలేక గట్టెక్కుతుంది, క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి గట్టెక్కుతుంది. కొంత ముందు ప్రయత్నం చేస్తాయి. విచుక్ర తథాపురం యూథపతిం కరేణవః వికృష్యమాణం తరసా బలీయస విచుక్రుషుర్దేనధియ పరే గజాః పాష్టిగ్రహాః తారయితుం న చాశకన్. కొంతసేపు ప్రయత్నం చేస్తాయి, వాటికి కొంచెం సపోర్ట్ చేద్దాం, దే ఫెయిల్డ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. అంతగా మీకు లోపలికే రాకపోతున్నాడు. అప్పుడు అవి ఏం చేస్తాయంటే ఇంకా మన వల్ల కాదులే, ఇంకా ఇదే నీటిలో ఇంకేమైనా ఉన్నాయేమో మొసళ్ళు, ఇంకమాన మొసళ్ళు, తర్వాత దీన్ని వదిలిపెట్టి మనకాలు కొట్టుకుంటున్నామో దాని హడావుడు ఆ మొసలి అంచేత కొంచెం మనం పక్కకి ఎయిడ్స్ పేషెంట్ కొంచెం దూరంగా పెట్టుకుంటే ఆ రకంగా ఈ మిగిలినటువంటి ఎయిడ్స్ తప్పకుండా మరో వ్యాధి అటు వ్యాధి ఉందనుకోండి, ఏదో మనం దూరం నుంచి సేవ చేస్తే మంచిది, లేకపోతే సేవ చేసి కూడా లేకుండా పోతాడని ఒక భయం అందరికీ ఉంటుంది. సో క్రమక్రమంగా ఈ ఏనుగులన్నీ గట్టెక్కి వాడు దాంట్లో నిలబడి ఉన్నాడు. అంచేతనే నా చుట్టూ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారని ఎప్పుడు మనం అనుకోకూడదు, అది పొరపాటు. అంటే ఒక రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉండడంలో తప్పేం లేదు, నథింగ్ ఇస్ టు బి కండెమ్డ్. ఇప్పుడు కూడా ధర్మాన్ని బోధించేప్పుడు ప్రేమతోటి కరుణతోటి బోధించాలి, కానీ ఆగ్రహంతో ఇలా కొట్టి నువ్వు వైరాగ్యం ఉండాలి అని అలాగా పరుషంగా కటువుగా బోధించరాదు. ధర్మాన్ని బోధించేప్పుడు కరుణా హృదయంతో బోధించాలి, కరుణకి భంగం కలగరాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ ఇన్ ది ఫైనల్ అనాలసిస్
మనకు వచ్చిన వ్యాధిని మనమే అనుభవించవచ్చు. ఊరికే చుట్టుపక్కల వాళ్ళ మీద విసుక్కున్నాం, అయితే వాళ్ళని అసూసి అసూ ఇప్పుడు వాళ్ళు సరిగ్గా సేవ చేయట్లేదు, కంప్లైంట్ చేసో ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తారు. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ట్రూత్. ఫైనల్లీ వ్యాధి యొక్క కష్టాన్ని ఎవరికి వాడు అనుభవించాలి, ఈ సత్యం వాడు గ్రహిస్తే ముందు ఈ న్యూసెన్స్ తగ్గుతుంది. ఈ ఇమోషనల్ డిస్టర్బెన్స్ అనే న్యూసెన్స్ ఉండదు. థింగ్స్ విల్ బి నోటీస్డ్ ఇన్ దేర్ ప్రాపర్ పర్స్పెక్టివ్. తర్వాత యథోచితంగా మందు వేసుకోవడం ఏదో ఉంటుంది. మనం ఏమవుతుంది, ఈ ఉన్న పరిస్థితిని సరిగ్గా గమనించడం, తనకు వచ్చిన రోగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటూ ఉంటాడు, అలాగే ఏమీ వర్క్ అవుతాను. కాబట్టి పీపుల్ షుడ్ హ్యావ్ దట్ ఇమోషనల్ స్ట్రెంగ్త్, అది అభిప్రాయం. సో అంతేగాని ఊరికే ఖండించేసి ఈ సంసారాలు ఇలాగే ఉంటాయి, వీళ్ళని నమ్ముకోకూడదు, వాళ్ళని నమ్ముకోకూడదు, అందరూ మించేసి వెళ్ళే అలాంటి భాష సరిగ్గా ఇలాంటి ఐడియా. అందరూ కోపం సేవ చేద్దామనే ఉంటారు, బట్ దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నియుధ్యతో రేవ విభేంద్ర వక్ నక్రయో వికర్షతోరంతరతో బహిర్మిథ. ఎలాగోలాగ గట్టు మీదకి వచ్చేస్తే ఏనుగుది బలం. ఆ ఏనుగుని ఒకంత మరింత లోతులోకి లాగితే మకరాన్ని దిగరు. సో ఇది వెనక్కి లాగితే అది లోపలి, ఇది బయటికి అది లోపలి, అలాగ యుద్ధం నడిచింది. క్రమక్రమంగా ఈ ఏనుగు అంతకంతకి లోతుల్లోకి వెళ్తోంది. ఇట్ ఈస్ లూజింగ్ ది గ్రౌండ్ అని అంటారు. సో ఇత్తం గజేంద్రస్యదాప సంకటం, దానికి ప్రాణ సంకటం వచ్చింది. ప్రాణ సంకటం ఎలా వస్తుందంటే కేవలం కాలుకు వచ్చిన గాయం వల్ల ప్రాణ సంకటం ఒకటి, అంతకంతకు లోతులకు వెళ్ళిపోతే గాలి పీల్చేందుకు వీలు లేకుండా అయిపోతుంది. అప్పుడు సో ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళిపోయి మరణిస్తుంది. గాలి పీల్చాలి కదా అది కూడా. సో అటువంటి సంకటం దానికి వచ్చేసింది. సో అపారయన్ ఆత్మ విమోక్షణే చిరం, ఇంకా నేను దీన్ని వెనక్కి లాగలేను అనే నిశ్చయానికి వచ్చేసింది. చాలా లోతుల్లోకి వెళ్ళిపోయింది, ముగ్గుల్లోకి నీళ్ళు వచ్చేసే స్థితి. ఇంకా నేను నా అంతటా నేను దీన్ని పైకి వెనక్కి లాగలేను. అంతకుముందే దానికి అర్థమైపోయింది మిగిలిన ఏనుగుల గుంపు, అవి తాను ఆరోగ్యంగా ఉంటే తనతో పాటు చుట్టూ ఉండి సరదాగా గేటి తిన్నాము లేదా ఆకులు రంగులు తినడానికి పనికొస్తారే, కానీ తనకు వచ్చిన ఈ ఆపద నుంచి వాళ్ళు రక్షించలేరు అనే సంగతి కూడా దానికి అర్థమైంది. రక్షిస్తే బాగుందని అనుకుంటాము కానీ రక్షించలేరు, వాళ్ళకి చేత కదా అది రక్షించలేరు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఏం రక్షిస్తారు, నీరసంగా ఉందంటే కాఫీ ఇస్తారు, కాఫీ తగిన అరగంటకి తలపోటు వస్తుందంటే టీ ఇస్తారు, లేదంటే పాలు ఇస్తారు, ఇంకేం చేస్తారు వాళ్ళు, డాక్టర్ మందు ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ యువర్ సెల్ఫ్ అనే సత్యాన్ని. సో నేను ఈ కష్టాన్ని నేనే భరించాలి అని కూడా అతను తెలుసుకున్నాను. అతను అంటాడు నమామి మే జ్ఞాతయ ఆతురంగజాః, నా జ్ఞాతులు